ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ కోసం రెమ్యునరేషన్ గా ఎంత తీసుకుంటున్నాడో ప్రభాస్ మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ప్యాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజ్ లో స్టార్డమ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోల షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ లను దాటేసి అత్యధిక రెమ్యునరేషన్ అయితే తీసుకుంటున్నాడు. హీరోగా ప్రభాస్ రికార్డులు సృష్టించాడు. అయితే ప్రభాస్ కేజీఎఫ్ మూవీ స్టార్డమ్ డైరెక్టర్ ప్రశాంత్ ఇలు దర్శకత్వంలో అత్యధికంగా రెమ్యునరేషన్ సలార్ సినిమాకి తెరిగి ఈ మూవీ సెప్టెంబర్ 28న థియేటర్ లో రాబోతుంది. రీసెంట్ గానే రిలీజ్ అయిన సలార్ టీజర్ కి అయితే యూట్యూబ్ లో షేక్ చేసి 100 మిలియన్ వ్యూస్ అయితే దక్కించుకుంది 24 అవర్స్ లో. ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఆది పురుషు సినిమాకు 100 కోట్ల వరకు తీసుకున్నాడు ప్రభాస్. సలార్ సినిమా కోసం అందుకుంటున్న ఈ మూవీ కూడా 100 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. కానీ బాక్స్ ఆఫీస్ లాభంలో 10% అదనంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీంతో రెండు పార్ట్లు వచ్చే సలార్ సినిమా ఓ పాటు 1000 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ గా ప్రభాస్ నిలుస్తాడని టాక్ అయితే నడుస్తుంది. ఈ మూవీ ఫస్ట్ డే లో 8 కోట్లు కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి.